మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనం నడిచే దారిలో ఒక రాయి పడి ఉంటుంది. అందరూ దాన్ని తొక్కుకుంటూ ముందుకెళ్తారు. ఒక శిల్పి మాత్రం ఆ రాయిని తెచ్చి చెక్కి దానికి రూపాన్ని ఇస్తాడు. దారిలో పడున్న రాయిని దేవుణ్ణి చేస్తాడు. తొక్కిన వాళ్లే చేతులెత్తి మొక్కుతారు, పూజలు చేస్తారు. కానీ చెక్కిన ఆ శిల్పిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఆ శిల్పి కూడా వాళ్ల నుంచి ఏమీ ఆశించడు. ఇంకొక రాయిని తెచ్చి దేవునిగా మలిచే పనిలో ఉంటాడు. ఈరోజు నేను సాఫ్ట్వేర్ సుజాత, ఐఏఎస్ చందు, రైటర్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఇలా మమ్మల్ని చెక్కిన మాస్టర్లు మాత్రం అమాయకుల్లా ఎక్కడో వెనకాలే కూర్చుండిపోయి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులైనా తమ ఆస్తిని పిల్లలకు పక్షపాతంతో పంచవచ్చు, కానీ తన దగ్గరుండే విద్య అనే ఆస్తిని ప్రతి విద్యార్థికి సమానంగా పంచే గొప్ప తాత టీచర్. ఈ ప్రపంచంలో ఎవరెవరినో ఏవేవో చేసి వాళ్ళు వాళ్ళుగానే మిగిలిపోయేది ఒక్కరే, మన గురువులు.